హాయ్ హలో, వెల్కమ్ టు విజయ్ టీవీ. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన నేల టికెట్టు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. తొలి రోజు మంచి ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ ఫ్లాప్ టాక్ రావడంతో శని ఆదివారాల్లో ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. దీంతో ఈ సినిమా ఫ్లాప్ కావడం ఖాయంగా కనబడుతుంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా చాలా రొటీన్గా ఉండడంతో ప్రేక్షకులు తిప్పికొట్టారు. మరోవైపు ఈ చిత్ర నిర్మాత రామ్ తల్లూరి ఈ సినిమాను డైరెక్ట్గా రిలీజ్ చేయడంతో ఆయనకు భారీ నష్టాలు రావడం ఖాయంగా కనబడుతుంది. 3 నెలల కాలంలో రవితేజకు ఇది 2 ఫ్లాప్. నేల టికెట్కు ముందు విడుదలైన టచ్ చేసి చూడు కూడా బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా పరాజయం పాలైంది. దీంతో వరుసగా రవితేజ హీరోగా నటించిన 2 చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడినట్లయింది. ఈ ప్రభావం ఆయన తదుపరి చిత్రంపై పడనుంది. రవితేజ తన తదుపరి చిత్రాన్ని శ్రీనువైట్ల దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఆయనకు కూడా చాలా కాలంగా సరైన సక్సెస్ లేదు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రాన్ని ఎక్కువ రేట్లు పెట్టి కొనేందుకు డిస్ట్రిబ్యూటర్లు ఎవరు ముందుకు రాకపోవచ్చని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఫర్ మోర్ లేటెస్ట్ updates, please subscribe to our YouTube channel.